ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీలో చాలామంది మనం చెప్పిన తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తింటుంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి పండ్లు బాగా తింటూ ఉంటారు. మనం ఇట్లా డిన్నర్లో ఫ్రూట్స్ బాగా అదే పెట్టుకుని తిని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మొలకలు తిన్నాక మళ్ళా పళ్ళు పెట్టుకు తిని, పండ్ల రసాలు సాయంకాలం 5-5:30 త్రాగుతూ ఉంటే మనల్ని చూసి చాలామంది ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన బంధువులు కానీ, అన్నేసి ఫ్రూట్స్ తింటున్నారు మీరు, అన్ని ఫ్రూట్స్ తింటే మీకు షుగర్ వచ్చేస్తుంది, అలా తినకూడదు అని అట్లా అంటుంటారు. మరి చాలామంది ఎందుకంటారంటే అదంతా తీపిగా ఉన్నాయి కదా, మరి తీపి ఎక్కువ తింటే షుగర్ రాదా అనే డౌట్ అన్నమాట. మరి దీంతో చాలామంది అసలు ఫ్రూట్స్ ఎక్కువ తినాలా వాళ్ళు అన్నది కరెక్టా కాదా అనే సందేహంలో పడుతూ ఉంటారు. మరి ఈ విషయానికి వస్తే వాస్తవంగా ఏ పండ్లు ఎన్ని ఎక్కువ తిన్నా షుగర్ రాదు, జీవితంలో రాదు. సైంటిఫిక్గా రీజన్స్ ఇప్పుడు నేను చెప్తా లెక్కలతో సహా. రాదు అంటానికి ఒక ఎగ్జాంపుల్, నేచర్లో అచ్చంగా పండ్లనే ప్రధాన ఆహారంగా తీసుకుంటే రామచిలక ఉంది. రామచిలక బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్సే, లంచ్ ఫ్రూట్సే, డిన్నర్ ఫ్రూట్సే, స్నాక్స్ ఫ్రూట్సే, డిసెంబర్ 31 ఫ్రూట్సే, సంక్రాంతి పండగ, ఉగాది, వినాయక చవితికి కూడా ఫ్రూట్సే తింటాయండి. మరి సంవత్సరం పొడుగునా 3-4 ఫ్రూట్సే తినే రామచిలక్కి ముందు షుగర్ రావాలి. అట్లాగే పండ్లనే ప్రధాన ఆహారంగా తినే పక్షులు అనేక ఉన్నాయి కదా, జీవరాశులు కూడా అనేక ఉన్నాయి కదా. మరి వాటన్నిటికీ ఎక్కడైనా నేచర్లో ఒక్కదానికన్నా షుగర్ ఉన్నట్టు రికార్డు ఉందండి ప్రపంచంలో? లేదు. మరి మనకెందుకు డౌటు? మనం 4-3 పండ్లే తింటున్నామా? లేదే. మరి దీని గురించి ఎవరో ఆ మాట అనేసరికి మనం ఎందుకు ఆలోచించాలి అసలు? ఇక వాస్తవం తీసుకుంటేనండి, నేచర్ ఇచ్చిన ఆహారాల్లో పిండి పదార్థాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, అన్నిటికంటే మనం పళ్ళ గురించి అనుకుంటున్నాం కదా, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 8 grams 100 grams తీసుకుంటే యావరేజ్న 10 grams ఇలాగే ఉంటాయి. ఎక్కువ ఫ్రూట్స్ అన్నిటిలో కార్బోహైడ్రేట్స్. మీకు వీటి మీద అనుమానం వస్తున్నది వీటి వల్ల షుగర్ వస్తుందని. అదే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎంత తెలుసండి? ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ తెలుసండి, 68 grams, బియ్యంలో 77 grams కార్బోహైడ్రేట్స్ 100 grams తీసుకుంటే. అంటే పండ్లన్నీ సహజంగా 8, 9, 10 grams పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ధాన్యాలన్నింటిలో 68 grams ఉన్నాయి 100 grams తీసుకుంటే. అదే బెల్లం తీసుకుంటేనండి 65-80 grams పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే పంచదార తీసుకుంటే ఎంత తెలుసండి? 100 grams పంచదార తీసుకుంటే 100 grams పిండి పదార్థాలే. మరి ఎంత ఎక్కువ ఉంటుందో చూడండి చక్కెర. అందుకని పంచదార తింటే వస్తుంది కానీ షుగరు, బెల్లాలు ఎక్కువ తింటే వస్తాయి, పిండ్లు ఎక్కువ తింటే వస్తాయి, ధాన్యాలు ఎక్కువ అవసరానికి మించి వాడితే షుగర్ వస్తుంది, కానీ పండ్లు తింటే రాదండి. ఈ పండ్లన్నిటిలో ఈ పిండి పదార్థాలు తక్కువ. ఈ పిండి పదార్థాలు కూడా 3 రకాల రూపాల్లో ఉంటాయన్నమాట. వీటన్నిటిలో గ్లూకోజ్గాను ఉంటుంది, ఇది డైరెక్ట్గా రక్తం లోపలికి వెళ్ళిపోయే స్థితి అన్నమాట. రెండోది ఫ్రక్టోస్ షుగరు, మూడోది సుక్రోస్ షుగర్ అంటారు. ఇవన్నీ పొట్టాపురేగుల్లో ఆహార పదార్థాలు ఇట్లాంటివన్నీ సుక్రోజు, ఫ్రక్టోజ్ ఇవన్నీ అరగాలి. అరిగా కానీ గ్లూకోజ్గా మారవన్నమాట. గ్లూకోజ్గా మారితేనే మన ఇంధనం అన్నమాట. గ్లూకోజ్గా మారితేనే ప్రేగులు గ్రహిస్తాయి. డైరెక్ట్గా ఇక మనకి ఈ ఫామ్ అంతా అట్లాగే ఉండవు, గ్లూకోజ్గానే ఉండవు. అంచేత ఇవన్నీ కన్వర్షన్ జరగాలి, మెల్లగా ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. అంటే పంచదార బెల్లాలు ఏంటంటే రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. మీరు గ్లూకోజ్ ప్యాకెట్లు తీసుకుని గ్లూకోజ్ నీళ్ళల్లో కలుపుకు త్రాగేస్తే చూడండి, కరగాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే పంచదార బెల్లాలు కూడా తీసుకుంటే వెంటనే జీర్ణకోశం ఇక లోపలికి పంపించే రెడీమేడ్ ఫామ్ అన్నమాట. అట్లా రెడీమేడ్ ఫామ్లో ఉండే షుగర్స్ డైరెక్ట్ షుగర్స్ అంటారు వీటిని. ఈ డైరెక్ట్ షుగర్స్ అన్నీ వెంటనే బ్లడ్లోకి వెళ్ళి వెంటనే చక్కెర స్థాయిల్ని పెంచేస్తాయి అన్నమాట. మీరు ఒక కూల్ డ్రింక్ తాగారనుకోండి, 20 spoons పంచదార పైన వెళ్ళిపోతుంది సుమారుగా. అంటే 50 grams పైన ఈజీగా వెళుతుంది. అంటే
దగ్గర దగ్గర 200 క్యాలరీలు అనుకోండి, వెంటనే రక్తం లోపలికి వెళ్ళిపోతాయి. అదే పండ్ల నుంచి 200 క్యాలరీలు వెళ్ళారనుకోండి, మనకి 2 గంటల సేపు పండ్లు జీర్ణం చేయబడాలి. అందులో వచ్చిన గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ సుక్రోజ్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా అరిగాక మెల్లగా వెళ్తాయి. ఎందుకంటే పీచులు ఉంటాయి పళ్ళల్లో, అదే పంచదారలో బెళ్ళల్లో పీచులు ఉండవు, అందుకని రక్తంలోకి వచ్చి చక్కెర దూకేస్తుంది అన్నమాట. ఇలాంటి కెమికల్ చేంజెస్ అన్నీ ఎప్పుడు ఉంటాయి. ఇంకొక విషయంలో చెప్పాలంటే గ్లూకోజ్ అనేది మన శరీరం డైరెక్ట్గా వాడుకుని ఎనర్జీనిచ్చే రూపం అండి. సుక్రోజ్ షుగర్ కానీ ఫ్రక్టోజ్ షుగర్ కానీ అవి ఎక్కువ బాండ్స్ ఉంటాయి, అవన్నీ గ్లూకోజ్ అనే రకంగా మారితేనే రక్తం లోపలికి వెళ్తాయి. అది కన్వర్ట్ అవ్వాలన్నమాట, టైం ప్రాసెస్, అందుకని స్లోగా కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలాగంటే మీరు పచ్చిగా అన్ని మొలకలు పెట్టామనుకోండి, గంట సేపు పడుతుంది మీరు తినడానికి. చూడండి, వాటిని ఉడకబెట్టి తాలింపేసి పెడితే 10 నిమిషాల్లో తినేస్తారు. ఎన్ని పెసలు తినాలంటే గంట, పెసరట్లు వేసుకు పెడితే 2 నిమిషాల్లో అన్ని పెసరలు రుబ్బేసి 2 పెసరట్లుగా వేస్తే 5 నుంచి 10 నిమిషాల్లో తినేస్తారు. ఇది చూడండి సులువైన ఫామ్ తినటానికి, అది కష్టమైన ఫామ్ అన్నమాట. అది డిలే అవుతుంది, ఇది స్పీడ్ అయిపోయింది. అలాగే గ్లూకోజ్ అంటే పెసరట్లు తిన్నంత ఈజీగా బాడీ వాడేసుకుంటుంది అన్నమాట ఎనర్జీని ఇవ్వడానికి. అదే సుక్రోజ్ షుగర్ అనుకోండి, ఫ్రక్టోజ్ షుగర్ అనుకోండి, పళ్ళల్లో ఉండేది అట్లా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అన్ని పళ్ళల్లో సుక్రోజ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కొంచెం తక్కువలో ఫ్రక్టోజ్, అన్నిటికంటే తక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ సుక్రోజ్ అనేవి గ్లూకోజ్గా మారటానికి మెల్లగా ప్రాసెస్ అన్నమాట. 1 గంట నుంచి 2 గంటలు ఇట్లాంటి ప్రాసెస్ అన్ని కెమికల్ చేంజెస్ జరగటానికి సమయం పడుతూ ఉంటుందన్నమాట. ఇలా ఫామ్ అయి వెళతాయి కాబట్టి మనకు రిస్క్ ఉండదు. అందుకని 100 గ్రాములు పళ్ళు తీసుకుంటే యావరేజ్న మనం వాడే పళ్ళు 50 శక్తి 60 శక్తి వస్తుందండి. మనం వాడే 12-13 రకాల పళ్ళు, అరటిపండు ఇట్లాంటివి మాత్రం కొంచెం అది ఒక్కటే ఎక్కువ, మిగతావన్నీ తక్కువ క్యాలరీసేనండి. యావరేజ్న 60 వస్తాయి, 50 నుంచి 60 ఉంటాయి. మనం వాడే పండ్లన్నీ అంతే, గుర్తుపెట్టుకోండి. అదే ముఖ్యంగా మీరు ధాన్యాలు తీసుకుంటే ఎంత శక్తో తెలుసండి, 350 శక్తి 100 గ్రాములకి. 100 గ్రాములు పంచదార తీసుకుంటే 390 చిల్లర అన్నమాట, దగ్గర దగ్గర 400 అనుకోండి గుర్తుకి. అందుకని ఇవన్నిట్లో అంత ఎక్కువ. అందుకని పంచదార బెల్లం తీపి కాబట్టి, అలాగే తీపి అరటిపండులో ఉంది, బొప్పాయిలో ఉంది, లేకపోతే సపోటాలో ఉంది, పనస్తోనలో ఉంది కాబట్టి, సీతాఫలాల్లో ఉంది కాబట్టి, ఇవన్నిటినీ తీపిలాగా పంచదారలాగా లెక్కేయకూడదండి. ఇది న్యాచురల్ స్వీట్, ఇందులో న్యాచురల్ ఫామ్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ డైజెషన్ అవ్వటానికి కన్వర్ట్ అవ్వటానికి టైం పట్టి స్లోగా రక్తం లోపలికి వెళతాయి. ఇలాంటి ఫామ్లో తినటం వల్ల ఎప్పటికీ షుగర్ రావు. మన ఫాలోవర్స్ అందరూ చక్కగా ఫ్రూట్స్ తినండి, ఎంత తిన్నా ఇబ్బంది లేదు. ఖర్జూరాలు మాత్రం కొంచెం 5-10, అంతేగాని తీగ నేను 1 కేజీ 1.5 కేజీ ఒకరోజు తినొద్దన్నమాట. అది హై షుగర్ అనమాట, అందుకని కొంచెం తగ్గించి తింటే సరిపోతుంది. 6, 10, 12, 15 సరిపోతాయి. ఇట్లా ఈ రకంగా వాడుకోండి, బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.